ప్రవలిక మృతికి కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ ఓయ్ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ చనగాని దయాకర్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అయితే క్యాండిల్ ర్యాలీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌతమ్, ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంటీ అలీ, టిపిసిసి స్పోక్ పర్సన్ రియాజ్, కాంగ్రెస్ నాయకులు బాలలక్ష్మి, ఎన్ఎస్యుఐ ఓయు అధ్యక్షుడు మేడ శ్రీను పాల్గొన్నారు. క్యాండిల్ ర్యాలీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌతమ్, ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అలీ, టిపిసిసి స్పోక్ పర్సన్ రియాజ్, కాంగ్రెస్ నాయకులు బాలలక్ష్మి, ఎన్ఎస్యుఐ ఓయు అధ్యక్షులు మేడ శ్రీను పాల్గొన్నారు. జరిగినటువంటి అశోక్ నగర్ లో నిరుద్యోగి ప్రవలిక కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు రాక వచ్చిన ఉద్యోగాలు పారదర్శకత లేక పేపర్ లీకేజీలతో పాటు పదే పదే పరీక్షలు వాయిదపడంతోని కలత చెంది బాధపడి దసరా పండుగ నాడు ఇంటికి పోయి బతుకమ్మ నెత్తుకోవాల్సినటువంటి ప్రవలిక తన ఉంటున్నటువంటి హాస్టల్ గదిలో ఉరితాడుకు ఉరేసుకొని మృతి చెందినటువంటి సంఘటన తెలంగాణ సమాజంతో పాటు నిరుద్యోగులందరినీ కూడా కంటతడి పెట్టిన విషయం మనందరికీ తెలుసు. నిన్న జరిగినటువంటి ఇష్యూ ఇదే ప్రవలిక అన్నటువంటి ఆత్మహత్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందని ప్రభుత్వం ఆలోచించకుండా ఆమెకున్నటువంటి తోడుగా అండగా ఉండడానికి వచ్చినటువంటి నిరుద్యోగ యువత పైన వేలాది మంది నిరుద్యోగుల పైన లాఠీచార్జ్ చేసి బలవంతంగా శవాన్ని తీసుకెళ్లి ఇవాళ నిరుద్యోగులను లాఠీచార్జి బలవంతంగా వాళ్ళని కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేసినటువంటి సంఘటన మరో ముందుకే ఇవాళ ప్రభుత్వం కూడా ఒక కట్టుకు తల్లింది. ఆమె ప్రేమ వివాహం వల్లనే ప్రేమకథ వల్లనే ఉన్నటువంటి ఆత్మహత్య చేసుకుందని ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఆ ఉన్నటువంటి దీన్ని తప్పుదారి పట్టించడానికి ప్రభుత్వం కుట్ర చేసిందనిగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో రోజుకు పేపర్లో మీడియాలో ఎక్కడ చూసినా ఎక్కడో చోట ఉన్నటువంటి మారుమూల ప్రాంతం కావచ్చు, వివిధ జిల్లాలు కావచ్చు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా ఇవాళ బయటకు రాని పరిస్థితి ఉంది. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులు అనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేయకుండా కూడా ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యం దానికి కూడా నిరుద్యోగుల్ని బలిపశువులు చేసి ఇవాళ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతా ఉంది.